పెద్దిరెడ్డి పిఏ శశికాంత్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో శశికాంత్ ఉంటున్నాడు. 8 గంటల పాటు 10 మంది పోలీసులు సోదాలు చేశారు. పెద్దిరెడ్డి పిఏ శశికాంత్ ఇంట్లో భారీగా ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం 4 బాక్సుల్లో ఈ ఫైల్స్ ను ఏపీ పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు వస్తున్నారంటూ తెలియడంతో ఇంటికి తాళం వేసి శశికాంత్ ఎటో వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది. ప్లాట్ ఓనర్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను పిలిచి శశికాంత్ ఇంట్లో సోదాలు చేశారు ఏపీ పోలీసులు. మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో ఏపీ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ శశికాంత్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో శశికాంత్ ఉంటున్నటువంటి ఫ్లాట్కి వెళ్లి అక్కడ సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో శశికాంత్ ఫ్లాట్కి తాళం వేసి ఎటో వెళ్లిపోయాడు అంటూ కూడా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, శశికాంత్ ఇంట్లో భారీ ఎత్తున ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సోదాలకు సంబంధించి వివరాలు ఏంటి? విచారణ ఎంతవరకు వచ్చింది? ఫైల్స్ దగ్ధం కేసులో కూడా ప్రతిరోజు కూడా పోలీసులు పురోగతి సాధిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇవాళ ఉదయం మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నటి నవాజ్ బాషా పైన కూడా పోలీసులు విచారణ చేయాలని ప్రయత్నిస్తారు. అయితే నవాజ్ బాషా అందుబాటులో లేని కారణంగా కూడా ఆయనకి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క నవాజ్ బాషా బెంగళూరులో అని తెలిసిన సమాచారం మేరకు పోలీసులు బెంగళూరు తెలియని పరిస్థితి. మరోపక్క ఇవాళ మధ్యాహ్నం మరో సమాచారం వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహాయకుడితో ఉన్నటువంటి శశికాంత్ ఇంట్లో కూడా పోలీసులు సోదా చేశారు. ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ లోపల ఉన్న ఆర్ఆర్ రెసిడెన్సీలో కూడా ఇవాళ ఉదయం నుండి కూడా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో శశికాంత్ ఇంట్లో దాదాపు 4 బాక్సులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఫైల్స్ లభ్యమైనట్టు కూడా తెలుస్తోంది. ఆ డాక్యుమెంట్స్ ఫైల్ అన్ని కూడా సీజ్ చేసి కూడా పోలీసులు తీసుకెళ్లారు. ఏదైతే సిఐ రమేష్ ఆధ్వర్యంలో కూడా తనిఖీలు నిర్వహించినట్టు కూడా తెలుస్తోంది ఒక సమాచారం. ఈ నేపథ్యంలో శశికాంత్ వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేసిన పరిస్థితి అయితే ముందస్తు సమాచారం అందడంతో అక్కడి నుంచి శశికాంత్ పరారైనట్టు కూడా సమాచారం అందుతోంది. శశికాంత్ కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. మరోపక్క ఇప్పటికే ఏదైతే మాధవరెడ్డి డ్రైవర్ ను కూడా అదుపులో తీసుకుని ఆయనపైన విచారణ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రోజు బిద్దరు ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తూ పూర్తిగా కూడా విచారణలో నిమగ్నమై ఉన్నారని చెప్పొచ్చు. మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకొని ఏదైతే ఫైల్ దగ్ధం కేసును కూడా త్వరతగతిన పూర్తి చేసి ఏదైతే దోషులు ఉన్నారో ఆ దోషులందరినీ కూడా శిక్షించాలని చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ఒక పక్క, మరోపక్క సీఈడీ ఇద్దరు కూడా ప్రతిరోజు కూడా దీనిపైన అప్డేట్ కూడా తీసుకుంటూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో క్లూస్ దొరికిన వెంటనే కూడా ఎవరిని చేయకుండా కూడా అరెస్ట్ చేస్తూ కూడా విచారణ చేస్తారు. ఈ నేపథ్యంలో ఏదైతే శశికాంత్ ముందస్తు సమాచారం అందరితో కూడా అతను పరారైనట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా రానుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మోహన్.